కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా వెంకటేశ్వర ఆలయమైన తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోవింద గోవింద తిరుమల నగర్ తిరుమల వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి దేవాలయం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం పూజ తెల్లారుజామున 5:30కు చేయడం జరిగింది. తదుపరి వైకుంఠ ద్వారం ద్వారా భక్తుల్ని వెలుపలికి పంపడం జరగడం జరిగింది. ఉదయం 3 గంటల నుంచి పంచామృత అభిషేకం చేయడము మరి అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడము జరిగినది. భక్తులకు మాస్క్ లేకుండా ఎవరికి అనుమతించడం లేదు. క్యూ లైన్ ప్రత్యేకంగా చేయడం అయినది. తర్వాత ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం అయినది. నీటి సౌకర్యం కల్పించడం జరిగినది. తాగునీరు సౌకర్యం ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా భక్తులు దాదాపుగా 90% తగ్గినారు. 10% వరకు ఇప్పుడు ఉండే ఫ్లోటింగ్ చూసే ఇంకా మధ్యాహ్నం నుంచి భక్తులు ఎక్కువగా రావచ్చని అనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆదోని తిరుమల నగర్లో వెలిసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భముగా శ్రీ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రోజున ఉదయం 2 గంటలకు సుప్రభాత సేవ, అలాగే 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి పంచామృతాభిషేకం మరియు అలంకరణ మహామంగళారతి 6 గంటలకు జరిగినది. తదుపర్యం శ్రీ ఉత్సవమూర్తులకు ఉత్తర ద్వార దర్శనం మరియు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనము.